Hi friends, good afternoon and welcome back to my channel. Ee roju mana recipe vachesi aloo bread sandwich aithe nenu meeku chupichipothunanu. Ee recipe vachesi morning breakfast kindane use chesukochu, evening snacks kindane use avutundi anamata. Andukane ee recipe ni meetho share chesukuntunanu. Ikkada mana oka 6 bread slices ni aithe manam teesukunnam anamata. Oka 3 bangal dumpulanu kuda udikinchi pettukovali. ఇలా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలను తురుముకున్నా పర్వాలేదు, లేకపోతే మ్యాష్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్న మిశ్రమంలోని 1 కప్పు ఆనియన్స్, 1 కప్పు టమాటోస్, 1/2 కప్పు కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, 1-2 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 చెక్క నిమ్మ బద్దను కూడా ఆ నిమ్మకాయ రసం కూడా వేసుకొని మొత్తం ఈ మిశ్రమం అంతా మొత్తం కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న 2 బ్రెడ్ స్లైసెస్ని తీసుకుని అందులో టమాటో కెచ్చప్ని మొత్తం బ్రెడ్ అంతా కూడా అప్లై చేసుకోవాలన్నమాట. ఇలా 2 బ్రెడ్ స్లైసెస్ పైన అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఆలూ బ్యాటర్ని అయితే ఇందులో ఈ బ్రెడ్ స్లైసెస్ పైన పెట్టి మొత్తం బ్రెడ్ అంతా కూడా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత వేరొక బ్రెడ్ స్లైసెస్ని ఆలూ పెట్టిన దానిపైన పెట్టి ఒకసారి ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఇలా మిగతావి కూడా ప్రిపేర్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకుందాము. ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుని అందులో నూనె కానీ లేకపోతే నెయ్యి లేకపోతే బట్టర్ మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకొని మొత్తం పాన్ అంతా కూడా సర్దుకొని పాన్ బాగా హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని మనం ముందుగా బ్రెడ్ స్లైసెస్ని ప్రిపేర్ చేసుకున్నవి ఆ పెనం పెన్ పెట్టి మీడియం ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు రెండు వైపులా కాల్చుకోవాలన్నమాట. చూసారు కదా ఇక్కడైతే బ్రెడ్ స్లైసెస్ బాగా ఫ్రై అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇలా ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఇలా మధ్యలోకి చాకుతో కట్ చేసుకొని టమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. మీరు కూడా ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.